గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడికి ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే రిపోర్ట్ అందింది. అసలు ఈ సర్వే రిపోర్ట్ లో ఏముంది, ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే ఏం చెప్తుంది అనేది ఒకసారి చూస్తే 130 సీట్లు కూటమి గెలుచుకోబోతుంది. కంగ్రాచులేషన్స్ టు బాబు గారు అంటూ ఆ సర్వే రిపోర్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సర్వే రిపోర్ట్ చూసిన బాబు గారు ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ సర్వే ఏం చెప్తుంది, ఇంకా అలానే ఈ సర్వే రిపోర్ట్ లో ఇంకేమే అంశాలు ఉన్నాయి అనేది మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మా కొలీగ్ వలి గారు ఉన్నారు. వలి గారు నమస్తే. యా నమస్తే ప్రియాంక, చెప్పండి. వలి గారు, మొత్తం చూస్తే ప్రశాంత్ కిషోర్ ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే రిపోర్ట్ బాబు గారికి అందినట్టు తెలుస్తోంది. అసలు ఏంటి సర్వే, ఆ సర్వేలో అసలు ఏమేమి అంశాలు పొందుపరిచారు? ఎస్ ప్రియాంక, గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పరాజయం పొందబోతున్నారు, అత్యంత ఘోర పరాజయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొందబోతున్నారని చెప్పి చాలా ఇంటర్వ్యూలు కూడా ఆయన మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. కూటమికి విజయ అవకాశాలు ఎక్కువగానే కూటమి గెలవబోతుందని చెప్పి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ ముగిసిన తర్వాత అమెరికాకి వెళ్ళారు. ప్రశాంత్ కిషోర్ గారు గత కొన్ని రోజులుగా అనేక రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులకు సంబంధించి అనేక ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేయట్లేదు, ఆయన ఐపాక్ టీంతో నుంచి బయటకు వచ్చారు. సో బయటకు వచ్చిన తర్వాత నిశ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఆయన గమనిస్తూ ఉన్నారు. ఆయన ఒక సొంత టీంతో తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టేట్లకు సంబంధించి ఆయన సర్వే చేపించుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి గత కొన్నాళ్ళుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోతున్నారు, దానికి కారణాలు ఏంటో కూడా గత ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో గత సంవత్సరం చంద్రబాబు నాయుడిని నేరుగా లోకేష్తో కలిసి వెళ్ళి కలిసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక గాలి వీస్తోంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈసారి ఉండబోదు అని చెప్పి ఆయన గతంలోనే కొంత సమాచారం ఉంది. సో దాన్నే చంద్రబాబు నాయుడు గారితో కూడా పంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పోలింగ్ తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత ఆయనకున్నటువంటి రిపోర్ట్స్ను బహిర్గతమైనట్టుగా తెలుస్తుంది. ఒక రిపోర్ట్ను నారా చంద్రబాబు నాయుడికి పంపించినట్టుగా మనకి తాజాగా వస్తున్న సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా కనిపిస్తుంది. 130 స్థానాలు రాబోతున్నాయి, 130 స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ 10 అనమాట. 130కి 10 అటు ఇటు కావచ్చు, 10 తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు. అంటే 120 నుంచి 140 స్థానాల వరకు కూటమి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గతంలో కూడా మనం చూసాము, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు, ఒక ప్రొవైడర్గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాను ఒక రాజులాగా భావించి ప్రజలకి ఇట్లా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఓట్లు వేసేస్తారు, అభివృద్ధి అవసరం లేదు వాళ్ళకి, యువతకు ఉద్యోగాలు అవసరం లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ ఏవి పట్టించుకోకుండా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి డెవలప్మెంట్ కావచ్చు, సో యువతకు మంచి అవకాశాలు కావచ్చు, సో రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని వర్గాలకు కూడా కేవలం డబ్బులు పనిచేస్తే సరిపోతుంది, రాష్ట్రాన్ని పట్టించుకోకపోయినా పర్లేదు. సో ఇదే ఆలోచనతో ఒక ప్రొవైడర్లాగా భావించి ఆయన వ్యవహారం ఉంది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని సహించే పరిస్థితి లేదు. సో దీన్ని చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. సో ఇది నెగిటివ్గా మారే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా జాతీయ ఛానల్స్కి ఇంటర్వ్యూలో కూడా ఇదే రకమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. చాలా బల్లబుద్ధి చెప్తున్నారు, గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి తప్పదు, వైసీపీ ఓడిపోక తప్పదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు పోలింగ్ తర్వాత కూడా దీనికే కట్టుబడి ఉన్నారు ప్రశాంత్ కిషోర్. సో దీని నుంచి పట్టు సడలకుండా ఇదే విషయానికి కట్టుబడి సో భారీగా పోలింగ్ శాతం నమోదైన విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సో భారీగా పోలింగ్ శాతం నమోదైంది, అది డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తుంది. అన్ని వర్గాలు కూడా, మెజారిటీ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు, పనిచేశారు. గతంలో మనం చూసాం ప్రియాంక, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సో ముఖ్యంగా ఆయన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారీగా పోలింగ్ నమోదైందంటే మహిళలు, గ్రామీణులు ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు, ఓటు వేశారు. సో డెఫినెట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అనుకూలంగా వ్యవహరించబట్టే సో అంత భారీ పోలింగ్ నమోదైందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనకు వస్తున్నటువంటి తాజా రిపోర్ట్, ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది, భారీగా పోలింగ్ శాతం నమోదైందంటే కనుక, దేశ విదేశాల నుంచి కూడా ఓటు వేయడానికి వచ్చారంటే కనుక,
పక్క రాష్ట్రాల్లో బస్సులు కట్టుకుని మరి తమ సొంత వెహికల్స్ పెట్టుకుని వచ్చారంటే కనుక ఇంత భారీ పోలింగ్ నమోదైందంటే డెఫినెట్గా జగన్కు వ్యతిరేకంగా ఓటేశారు. ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటేయడంతో పాటు ఈ ప్రభుత్వం మారాలని సొంత రాష్ట్ర ప్రజలు ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు ఓటేయడంతో పాటు బయట నుంచి కూడా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులు బలంగా కూటమికి ఓటు వేశారు. కాబట్టి కూటమి చాలా సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో పనిచేశారు, ఐపాక్ టీంతో కలిసి ఉన్నారు, ఐపాక్ టీంతో అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేసి ఆయా పార్టీలకి అనుకూలంగా పనిచేసి వాళ్ళని విజయ తీరాలకు చేర్చినటువంటి పరిస్థితి. 80% రాష్ట్రాల్లో 80% ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కనుక సక్సెస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక పార్టీలని ప్రభుత్వాలుగా మార్చే ప్రభుత్వంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన గతంలో చేశారు, డెఫినెట్గా సఫలీకృతులయ్యారు. సో ప్రశాంత్ కిషోర్ ఏదైతే సర్వే చేస్తారో, ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్తారో, సో దానికి ఎంతో కొంత నమ్మదగిందిగా ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, పార్టీలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఆయన్ని యూజ్ చేసుకుని ఆయన టీంని వాడుకుని సో పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మదగిందే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏదైతే లేటెస్ట్ రిపోర్ట్ పోలింగ్ తర్వాత 81.86% భారీ పోలింగ్ నమోదైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి రిపోర్ట్స్ సేకరించుకుని అన్ని జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో బేరీజు వేసుకుని గతంలో ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి 130కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 10, 120 నుంచి 140 మధ్య ఏదో ఒక నెంబర్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ బాబు గారు అని చెప్పి కూడా ఆయన పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఎన్నో రోజులు లేదు, ప్రశాంత్ కిషోర్ ఈ మాట ఇప్పుడు చెప్తున్నారు కానీ సో ఇక రిజల్ట్కి ఎన్ని రోజుల సమయం ఉంది? 4వ తారీఖు రిజల్ట్ వచ్చేస్తుంది, ఎవరి భవితవ్యం ఏంటో తెలిసిపోతుంది. ఆయన గత సంవత్సర కాలంగా చెప్తున్నారు, గతంలో కూడా కూటమి వైపే ఉన్నారు ప్రజలు, జగన్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నారు. ఎలక్షన్స్కి అంటే ఎన్నికలు కూడా రావడానికి ముందు చెప్పారు, ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత జాతీయ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ చెప్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇంకా రిజల్ట్ 10 రోజుల్లో వస్తుందనక కూడా దీనికి స్టిక్ అనిపోయి చాలా బలంగా బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి ఈ విషయాలు రిపోర్ట్ను బట్టి చాలామంది కూడా దీన్ని సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియాలో. ఇంకొక మాట కూడా చెప్పారు, చాలామంది కూడా తమ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ఇంకా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు కదా అని చెప్పి ఒక అడిగిన ప్రశ్నకు ఆయన గతంలో ఒక మాట చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్గా కనిపించారు, 151 స్థానాల కంటే గతంలో 2019లో 151 వచ్చాయి, దానికి మించి ఈసారి విజయం మనల్ని వరిస్తుంది అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు. సో అద్భుతమైన విజయం ఈసారి మనం సాధించబోతున్నాం అని చెప్పారు. సో దీనికి కౌంటర్ ఇస్తూ ప్రశాంత్ కిషోర్ ఒక మాట చెప్పారు, అంటే చాలా పార్టీలు కూడా రిజల్ట్స్ రిలీజ్ అయ్యే రోజు ఇంకా రిజల్ట్స్ 3-4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా నెక్స్ట్ రౌండ్స్లో మనమే గెలుస్తున్నాం, నెక్స్ట్ రౌండ్స్లో మందే మెజార్టీ కాబోతుందని చెప్పి ఇంకా కాన్ఫిడెన్స్ కనబరుస్తూనే ఉంటారు, అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరగబోతుంది, వైఎస్ఆర్సీపీ విషయంలో డెఫినెట్గా 100% ఇదే జరగబోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. 2 రోజులు కూడా ఆయన రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం ఐపాక్ టీంతో మీట్ అయినప్పుడు అప్పుడు ఒక కొన్ని మాటలు అన్నారు, అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీనే అధికారం చేపట్టబోతోంది, ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు, కేవలం మీరే పనిచేశారు, అయితే ఎవరైతే ఐపాక్ టీంలో ఉన్నారో వారే కష్టపడ్డారు, ఇదంతా వారి కష్టమే అంటూ కూడా అన్నారు. నిజంగానే ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదా? అసలు ఏంటి ఐపాక్ గురించి అసలు ఏమంటారు? ప్రియాంక, లండన్కి వెళ్లే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి చాలా క్లియర్గా ఆయన కాన్ఫిడెన్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 151 కంటే ఎక్కువ వస్తే, 22 MP స్థానాల కంటే ఎక్కువ గెలుస్తున్నాం, మీరంతా చాలా బాగా పనిచేశారని చెప్తూనే ప్రశాంత్ కిషోర్కు మీరు అన్నట్టు ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు, ఆయన పూర్తిగా చేసింది శూన్యం, ఆయన వల్ల ఏమీ కాదు, ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ అమ్ముడిపోయి మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కానీ బాగా పనిచేసింది మీరు, బాగా ఈ టీం పనిచేయడం వల్లే గతంలో మనం అద్భుతమైన విజయం నమోదు చేశాం, ఈ టీం నాతోనే ఉంది, సో ఈసారి కూడా మనమే అధికారంలోకి రాబోతున్నాం, మంచి విజయం నమోదు చేయబోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంత్ కిషోర్ని ఉద్దేశించి. అయితే ప్రశాంత్ కిషోర్ ఏమంటారంటే, ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు ఒకసారి మనం పరిస్థితి గమనిస్తే కనుక ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంతో పనిచేయట్లేదు, పార్టీతో పనిచేయట్లేదు, ప్రశాంత్ కిషోర్ బయటికి వెళ్ళారు, ఇప్పుడు ఐపాక్ టీం పూర్తిగా తనకు తానుగా పనిచేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఐపాక్ టీం విషయానికి వస్తే గతంలో కూడా గత వారమే అనుకుంటా బహుశా ఐపాక్ టీం మెంబర్స్ ఎలాంటి పరిస్థితి
కనబరిచారో మనం చూసాం, ఎలాంటి పనితీరు కనబరిచారో మనం చూసాం. ఒక్కొక్కరు అందులో కనిపించేటువంటి ఒక్కొక్కరు ఏ రకమైనటువంటి భాష వాడారు, అసలు అంటే లబ్ధిదారులుగా తమను తాము చిత్రీకరించుకుని ఏ విధంగా కామెడీని పండించారో మనం చూసాం. అంటే ఐపాక్లో పనిచేసే మెంబర్సే ఆయా జిల్లాల్లోకి వెళ్ళిపోయి ఆయా నియోజకవర్గాల్లోకి వెళ్ళిపోయి మేమే లబ్ధిదారులు అని చెప్పుకుంటూ వాళ్ళు ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. వాళ్ళు ట్రోల్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే సో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం బాగుంది, వైఎస్ఆర్సీపీ చాలా బాగా పనిచేస్తుంది, నేను నాకు ఇల్లు వచ్చిందండి నవరత్నాల్లో భాగంగా, ఆ సంక్షేమ పథకంలో భాగంగా నేను లబ్ధిదారుల్ని, నాకు ఇల్లు వచ్చింది, తర్వాత నాకు చేయూత వచ్చింది, సో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి వాళ్లకు వాళ్ళు లబ్ధిదారులుగా నిజమైన పేద ప్రజలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడించాలా, వీళ్ళే చిత్రీకరించుకొని ఏసు ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, జగనన్నే మాకు కావాలి, జగనన్నకే మేము మళ్ళీ ఓటేస్తాము, జగనన్న అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరండి, జగనన్న ఉండగా అని చెప్పి సో పూర్తిగా ఎత్తేసే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏ రకంగా పనిచేశారు, అభూత కల్పన చేసి ఒక మాయా ప్రపంచాన్ని ఏ విధంగా సృష్టించారు ప్రభుత్వానికి అనుకూలంగా అని చెప్పి వాళ్ళకి సంబంధించిన బయటలు బయటకు వచ్చిన తర్వాత, మాట్లాడిన విషయాలు బయటకు వచ్చిన తర్వాత సో రాష్ట్రం మొత్తం చూసింది కదా. మరొక ముఖ్యమైన విషయం ప్రియాంక, విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్కు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఒక సదస్సు జరిగితే ఐపాక్లో ఉన్న మెంబర్సే వాళ్ళు డ్రెస్సులు వేసుకుని ఐడీ కార్డ్స్ పెట్టుకుని మేము లండన్ నుంచి వచ్చాము, మేము సింగపూర్ నుంచి వచ్చాము, మేము యువ పారిశ్రామికవేత్తలు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కట్ చేస్తే మొన్న ఐపాక్ టీంతో సెల్ఫీ దిగారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సెల్ఫీలో చాలా స్పష్టంగా వాళ్ళ ముగ్గురు కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే యువ పారిశ్రామికవేత్తలు ఎవరు రాలేదు, సింగపూర్ నుంచి ఎవరు రాలేదు, పెట్టుబడులు ఎవరు పెట్టలేదు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టిన పరిస్థితి లేదు, ఉన్న పరిశ్రమలు కూడా బయటకు పోయిన పరిస్థితి కనిపిస్తుంది, ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో పేద రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ అని సో ఎవరైతే విమర్శలు చేస్తున్నారో అది నిజమయ్యే విధంగా ఐపాక్ టీం వ్యవహారం కనిపించిన పరిస్థితి మనం క్లియర్గా అబ్జర్వ్ చేశాం. అంటే ఇప్పుడు గతంలో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం నడిపించారు, ఐపాక్ టీంతో కలిసి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారు, అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఇలాంటి ట్రోలింగ్స్, ఇలాంటి వ్యవహారం, ఇలాంటి అభూత కల్పనలు సృష్టించిన పరిస్థితి, ఇంత మాయ చేసిన పరిస్థితి గతంలో ఎక్కడ కనిపించలేదు ప్రియాంక. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ లేని పరిస్థితి చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో పూర్తిగా అబద్ధాల ప్రచారం చేసి అసలు లబ్ధిదారులు కాని వాళ్ళని వాళ్ళకు వాళ్ళే చిత్రించుకుని మేమే లబ్ధిదారులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడతలతో ముంచేస్తూ ఈ ప్రభుత్వం ఆహా ఓహో అని చెప్పుకున్న పరిస్థితి మనం చూసాం. సో డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ ఉన్న ఐపాక్ టీం ఏంటి, ప్రశాంత్ కిషోర్ లేని ఐపాక్ టీం ఏంటి, చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజలకు అర్థమైన పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఐపాక్ టీంకి సంబంధించి డొల్లతనం పూర్తిగా ప్రజలందరూ కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమాన్నే నమ్ముకున్నారు, డబ్బులు ఇస్తే సరిపోతుంది, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి ఆయన భావించారు, కాబట్టి అదే ఆయన ఓటమికి తొలి మెట్టు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు పోలింగ్ తర్వాత. ఎస్ ప్రియాంక, మళ్ళీ మరొక విషయం ఏంటంటే ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఇంత స్ట్రాంగ్గా టీడీపీ రాబోతుంది, ఆ కూటమే మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతుంది అని ఇంత స్ట్రాంగ్గా చెప్పడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? సో ప్రశాంత్ కిషోర్ గత సంవత్సరం కాలంగా, అంటే 2 సంవత్సరాలుగా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు ఈ ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు, ప్రజలకు ఏం వణగూరింది, అంటే ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉంటేనే ప్రజలు ఓట్లేస్తారు, గెలిపిస్తారు. కానీ చాలా వర్గాలు కూడా పూర్తిగా వ్యతిరేకం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అస్సలు బాగాలేదు, కేవలం ఆయన ప్రొవైడర్గా ఉన్నారు కాబట్టే ప్రజలు ఆయన్ని విశ్వసించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎప్పుడైతే అధికారంలోకి చేపట్టారో అప్పటి నుంచే ఆయన విధ్వంసకర పాలన స్టార్ట్ అయిందని చెప్పకనే చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఎప్పుడైతే ప్రజావేదికను కూల్చేశారో అప్పుడే అతని పతనానికి మొదటి మెట్టుగా భావించిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సరే అమరావతి లేదు, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి ఇక్కడ కొత్త రాష్ట్రానికి, ఇంకా విభజన వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి రాష్ట్రానికి అంత పెట్టుబడులు పెట్టి ఇక్కడ రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి 3 రాజధానులు తీసుకొచ్చారు. మరి ఆ 3 రాజధానుల పరిస్థితి ఏమైంది? గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది కాక అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. విశాఖలో చూసుకుంటే కనుక విశాఖలో ఈ దసరాకు వచ్చేస్తున్నాము, దసరా నుంచే పాలన, సంక్రాంతి నుంచే పాలన, దీపావళి నుంచే పాలన అని చెప్పారు, మీనమేషాలు లెక్కించారు. సరే మీరు విశాఖ వెళ్ళైనా సరే అక్కడ పరిపాలన ప్రారంభించారా? పూర్తిగా అక్కడ ఋషికొండను తవ్వేసి తమ సొంత ప్యాలెస్ను నిర్మించుకునే దాని మీద దృష్టి పెట్టారు, అక్కడ 1 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, విశాఖ భూముల్ని కబ్జా చేస్తున్నారు. కానీ విశాఖకు సంబంధించి ఏమీ అభివృద్ధి చేశారు మీరు? సరే విశాఖ నుంచి పరిపాలన అన్నారు కదా, మరి అక్కడ కూర్చొని పరిపాలన చేయొచ్చు కదా. సో ఈ రకమైన పరిస్థితి లేదు. సో రాజధాని పూర్తిగా విస్మరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఫ్యాక్టరీలు ఏమైనా వచ్చాయా, కొత్తగా పరిశ్రమలు ఏమైనా వచ్చాయా? సో లూలు మాల్తో పాటు
ఇక్కడ రావాల్సిన పరిశ్రమలు రాకపోగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పోవడం వల్ల చాలామంది ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు కూడా దక్కని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఏది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేంద్రం మెడల వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు, దాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి కనిపిస్తుంది. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విషయాల గురించి పూర్తిగా విస్మరించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఇక్కడ మాట్లాడాలి. సో ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా ఉంది పోలవరాన్ని. చంద్రబాబు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం చెప్పి కార్యక్రమం తీసుకొని పోలవరాన్ని సమీక్షించిన పరిస్థితి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తిగా పడకేసేశారు. సో కేంద్రం సహకరించట్లేదని ఒక సాకు చెప్పడం తప్ప పోలవరం త్వరగా పూర్తి చేయాలని ఒక ధ్యాస లేదు. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి పూర్తిగా పడకేసిన పరిస్థితి, పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. సో మిగతా సాగునీటి ప్రాజెక్టులు కూడా అసలు నత్త నడకన సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చాలా బ్యాడ్ ఉంది పరిస్థితి, తర్వాత రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. సో ప్రభుత్వం ఎప్పుడైతే మన ప్రభుత్వం వస్తుందో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసేస్తాము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మొదటి వారంలోనే చేస్తామని చెప్పారు, కానీ చేయలేని పరిస్థితి ఉంది కదా. సో ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేక కనబరుస్తూ ఉన్నారు, అన్ని వర్గాలు వ్యతిరేకంగా కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని బేరీజ్ వేసుకుని గత సంవత్సర కాలంగా చెప్తూనే ఉన్నారు ప్రశాంత్ కిషోర్, ప్రభుత్వం పూర్తిగా నెగిటివ్ మోడ్లో కొనసాగుతోంది, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పూర్తిగా ప్రజలు ఉన్నారు, ఆయన ఘోర ఓటమిని చవిచూడబోతున్నారు, ఆయన ఘోర పరాజయం తప్పదు అని చెప్పి గతంలో ఏదైతే చెప్పారో ఆ మాటకి కట్టుబడి ప్రశాంత్ కిషోర్ ఇప్పటికీ దానికి స్టిక్ అయి ఉన్నారు. సో డెఫినెట్గా వచ్చేది కూటమే అని చెప్పి, సో లేటెస్ట్ రిపోర్టు పోలింగ్ ముగిసిన తర్వాత లేటెస్ట్ రిపోర్టు ఆయన అందజేసినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు చేతికి ఆ రిపోర్ట్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 130 నుంచి 140 మధ్యలో ఏ ఫిగర్ అయినా కూటమికి వస్తుంది, మీరు గుండె మీద చేతులు వేసుకొని హ్యాపీగా ఉండొచ్చని ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వలి గారు.